అవామ్నిస్కి స్వాగతం. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 25 రోజులకు చేరుకుంది. ఇందులో భాగంగానే నేడు బైంస పట్టణంలో ఆర్టీసీ కార్మికులు స్థానిక డిపో నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. మా ఆర్టీసీ కార్మికులు 24 రోజులు సమ్మె చేసి 25 రోజులు సమ్మె కొనసాగిస్తున్నాం. ఈ 25 రోజుల్లో ప్రభుత్వ మండి వైఖరి, అబద్దాలు సీఎం గారి వల్ల కొంతమంది కార్మికులు 16 మంది చనిపోయారు. నిన్న ఇవాళ కూడా సరోజ, నీరజ మరియు లతా మహేశ్వర్ అనే వాళ్ళు మరణించడం జరిగింది. ఇవన్నీ మరణాలు కాదు, బలిదానాలు కాదు, కేవలం ప్రభుత్వ మండి వైఖరి, ప్రభుత్వం సీఎం గారి హత్యలు. ఈ హత్యలకు తప్పనిసరిగా దీన్ని సీఎం గారు చేసిన హత్యగా భావించి దానికి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేసియా కుటుంబంలో ఉద్యోగము మరియు తప్పనిసరిగా చెల్లించాలి. అలాగే ఈ హత్యల పరంపర పెరగకుండా తక్షణమే కోర్టును కూడా చెప్పిన కోర్టు ఇచ్చిన సందేశాన్ని కూడా పక్కన పెట్టి మొండిగా వెళ్తున్న సీఎం గారు ఇప్పటికైనా, నిన్న కూడా చెప్పింది 2 రోజులు టైం ఇవ్వను ఒకటే రోజు అని చెప్పింది, ఇప్పటికైనా కళ్ళు తెచ్చి కార్మికుల కోరికలను, అవి కూడా ఆ కోరికలు కూడా తప్పనిసరిగా అన్ని ఆర్థిక సమస్య లేనివి, న్యాయమైన కోరికలున్నాయి. ఈ కోరికలను మరొకసారి కార్మికుల సమస్యగానే కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయాణికుల సమస్యగా భావించి అందరి ఇబ్బందులు తొలగిపోయేలా సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టు తీర్పును కూడా మీరు పక్కన పెడుతున్నారు. అటువంటి సందర్భమే వస్తే రేపు మా సకల జిల్లా బేరి హైదరాబాద్ ఉంది, అక్కడ బేరిని మోగించిన తనంతరం మీ సీఎం గారి బేరిని మోగిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నా. ముదో మండల కేంద్రంలోని పలు గ్రామాలలో భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయాధికారి అజ్మీరా భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పరిశీలించిన పంట నివేదికను ఉన్నత అధికారులకు అందిస్తామని వెల్లడించారు. కల్ ఫోటో ఆతా బడే రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వివిధ పంటలు సోయా, వరి, పత్తి చేను డ్యామేజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్టులు మేము ఆల్రెడీ మా జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి పంపించడం జరిగింది. దీంట్లో భాగంగా తరుడా గ్రామంలో ఈరోజు మేము పత్తి, వరి, సోయా పంట క్షేత్రాలను పరిశీలించడం జరిగింది.
రైతులు మా నుండి సూచనలు కొన్ని పాటించవలసిందిగా కోరుతున్నాము. కింద పడ్డ వరి పొలాలను వాళ్ళు 2-3 పిల్లర్ జడలుగా కట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ చీడపీడల ఉధృతి పెరగకుండా రైతులు అందరినీ తొలగించాల్సిందిగా కోరుతున్నాము. మా తరోడ గ్రామానికి గ్రామంలో ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా మేరకు పంట నష్టం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పత్తి కానీ సోయా కానీ అదేవిధంగా వరి చూస్తే పంట ఎటువంటిది ఈరోజు చేతికొచ్చినటువంటి పంట పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. దీనికి ఈ విషయం ఇట్టి విషయం మేము జిల్లాధికారులకు కానీ మన మండలాధికారులకు కానీ విన్నవించుకోవడం, దాంతో క్షేత్రస్థాయిలో పర్యటన చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మనకు వ్యవసాయ అధికారులు రావడం జరిగింది. మేము ఒకటే మా గ్రామం తరపు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే వీరికి ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో ఒక రిపోర్ట్ తయారు చేసి దానికి అనుగుణంగా వారికి నష్టపరిహారం అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతున్నది. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వాన్ని ఆదుకోవాలని ముదల్ గ్రామ సర్పంచ్ వెంకటపురి రాజేందర్ అన్నారు. సోమవారం రైతులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకదాటి వర్షంతో చేతికొచ్చిన మినుములు సోయా వరి నీటి పాలయ్యాయని పేర్కొన్నారు. సోయాలకినం మొత్తం సోయా అంతా వర్షం పడి కొట్టుకుపోతున్నది. మరి దారులు సరిగా లేవు. హార్వెస్టర్ కూడా పోతే మొన్న ఒక హార్వెస్టర్ దిగబడ్డది, దానికి జేసీ పెట్టి వీకాలంటే దానికి డబ్బులు ఇచ్చాము, అది తీసుకొచ్చి ఊళ్ళో విడిచిపెట్టినాం. ఇప్పుడు 15 రోజులు సందుకెళ్ళి వర్షం బాగా వర్షం పడుతున్నది. ఇప్పుడు చెల్ల గోధుమటి ఓరాక వచ్చింది. సోయా కల్లాలు పోసినాయి, అల్లర పట్టినాయి, అన్ని చేనులలోనే ఉన్నాయి. మరి దాని గురించి మేము సర్పంచ్ గారికి చెప్తే సరే ఓకే మరి ఎంఆర్ ఆఫీస్కి పోయి ఒక లెటర్ ఇద్దాం మరి అడుగుదాం అని చెప్పిండు. మరి మేము అందరం ఇక్కడ వచ్చాము సర్పంచ్ అన్నట్టు. ఇప్పుడు మేము మరి ఈరోజు ఏదైతే ముదోల్లో భారీ వర్షాలు పడుతున్న గత 15 రోజుల నుంచి రైతుల తరపు నుంచి మేము ఈరోజు భాస్కర్ సార్ గారికి మరియు అలాగే మా తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ గారికి రైతుల తరపు నుంచి మా తరపు నుంచి నిధుల పత్రం అందజేయడం ఏమనగా పంట సోయా కావచ్చు, ఇవాళ మినుము కావచ్చు, పత్తి కావచ్చు, దాదాపుగా ముదూరు మండలంలో రైతులు నష్టపోయారు. ఇప్పటికే సోయా విత్తనాలు మొలకెత్తినాయి. మరి వాళ్ళ ఇంటికి సరైన సమయంలో తీసుకురాలేక మరి కోత మిషన్లు ఆ చేనుల దారులకు వెళ్ళలేక మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి రైతులు ఏ రోజైతే మరి వాళ్ళు ఇంత బాధలు ఉన్నారో మరి ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధులు మరి అప్పట్లో ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా వస్తారో మరి ఇంత కష్టాలలో ఉన్నారు కానీ ఏ నాయకులు వచ్చి 15 రోజుల నుంచి ముదల్లో చాలా బాగా ఎక్కువ వర్షాలు పడిపోతున్నాయి. సో ఆ వర్షాలు అన్ని చెరువులు ఫుల్ అయిపోయినాయి. చెరువులు కుంటలు మొత్తం మన గుట్ట కూడా పక్కనే ఉంది. ఆ నీళ్లు కూడా రాల చెరువు కానీ ఇప్పుడు మన జలాసాబ్ చెరువు కానీ ఖజానా చెరువు పెంటర్స్ అన్ని చెరువులు ఫుల్ అయిపోయినాయి. అన్ని వెళ్ళే పరిస్థితి లేదు. ఓ కాబట్టి ఈరోజు మన ముదల్ మండల తహసీల్దార్ గారికి తహసీల్దార్ గారు లేకపోవడం వల్ల మన డిప్యూటీ తహసీల్దార్ గారు శ్రీకాంత్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మన ఏవో భాస్కర్ సార్కి కూడా దీనిపైన క్షేత్రస్థాయి పర్యటన చేసి వాళ్ళ ఏవో వాళ్ళ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ వేరే కానీ వేరే కానీ పంపి కంపల్సరీ ప్రతి రైతుకి మ్యాచ్ ఎవరైతే నష్టపోయారో ప్రతి వాళ్ళు కూడా. బైంసాపట్నంలోని వశిష్ట జూనియర్ కళాశాలలో ఈరోజు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ సలీం ముఖ్య అతిథిగా హాజరై సమాచార హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షులు హైదర్, హుజూర్, సోయల్, హంజత్ తదితరులు పాల్గొన్నారు. Today it is our duty to fight against crime and corruption. మరకట్టం అడగడం కూడా నేరం, అలాగే ఇవ్వడం కూడా నేరం.
అరకట్ట మాలు తీసుకోవద్దు, ఇవ్వద్దు, బెండ్ చేయొద్దు అంతే కదా. అయితే జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఊళ్ళో కానీ విలేజ్లో అయితే ఎక్కువ జరుగుతుంది కదా. నేను వైజాగ్ పట్టణంలో సమాచార సంస్థ వారసార బృందం కలిసి అవా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.